అరే ప్రవీణ్ ఆ ఈ కట్టర్తో కోసుకుంటే ఎలా ఉంటదంటావు? బానే ఉంటది కానీ నైలంతో అయితే నైస్ ఉంటదిరా. మన సీనియర్లు చాలా మంది ఇదే వాడారు మరి. లేదురా ఈ తారు కన్నా ఏదైనా కట్టుంటే. ఈ కత్తి చాలా బాగుంది, దీంతో కోసుకుంటే హాయిగా ఉంటుందంట. ట్రై చేద్దామా? ఏయ్ ఇక్కడే సంపేసిలో ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? మీరే చెయ్యాలి, ఈ మూడిట్లో ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నావు. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా? నేను ఏది నన్ను సెలెక్ట్ చేయమంటావా? అయితే మా ముగ్గురిని స్మూత్ గా సింపుల్ గా మూడో కంటి తెలియకుండా, సారీ సారీ నాలుగో కంటి తెలియకుండా పని అయిపోవాలి. అర్థం కాలే, చంపేయాలి. సార్ సూసైడ్ చేసుకోవడానికి షాపింగ్ వచ్చా. కట్టర్స్ నైలాన్ వైర్ పాయిజన్ ఏదైనా పర్లేదు, కానీ చావు మాత్రం చాలా స్వీట్ గా ఉండాలి. మీరంతా టైం వేస్ట్, ఏం సెలెక్ట్ చేసుకోరు? ఏమయ్యా నాకన్నా వెరిపెప్పడం దొరకలేదా? అవునండి అవునండి. పొద్దున్నే నాతో ఆడుకుంటున్నారా? యాసారి ఎత్తున్నారా యాసారా? అదేంటండి నంబరు? ఆ పాపం చూడండి చూడండి, ఏదో కొత్త రకం కట్టర్ వచ్చిందంట కదా, చూపించు. ఓకే మేడం. చూడండి మేడం, కట్టర్ మీ చేతిని ఇలా పెట్టి ఇలా స్మూత్ గా కోసారంటే సర్జికల్ బ్లేడ్ లాగా, అలా మీకు తెలియకుండానే చనిపోతారు. తెలియకుండా ఎలా చేస్తారు? నొప్పులతో చేస్తారు. ఓకే మీరు నొప్పి అంటున్నారు కాబట్టి ఐ హావ్ ఎన్ బెటర్ ఐడియా మేడం, వన్ సెకండ్. చూడండి మేడం, సూపర్ పాయిజన్, ఇది 40% ఫ్రీ కూడా. ఇది బాత్రూమ్ ని క్లీన్ చేసి బ్యాక్టీరియాని ఎలా బయటికి పంపిస్తుందో అలా మీ బాడీని కూడా క్లీన్ చేసి మీ సోల్ ని అలా తీసుకెళ్లిపోతుంది. చూపించు. చూడండి మేడం. అంకుల్ అంకుల్, ఇది కొంచెం తాగితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది అంటున్నాడు, మనుషులు చావాలంటే ఎంత తాగాలి? ఎంత తాగాలి అంటున్నా, ఎంతైనా తాగేయచ్చు. చూపించమంటావా? అంకుల్ అంకుల్, మొత్తం మీరే తాగేస్తున్నారు. మనకు సెలెక్ట్ చేస్తారని చెప్పి ఈడు సెలెక్ట్ చేసుకున్నాడండి. అరే అంగలప్ప, అదిగో ఆ కార్ కొట్టేయాలి. అదేమన్నా మామిడికాయ అడిగినండి చటుక్కుని కోసుకొచ్చేటకి కారు. ఆడపిల్ల కోరిక తెచ్చినాడు ఏం మగాడ్రా, నందు బ్యాగ్ పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. Yes! Hey, thank you so much, yeah. ఏరా మీడియా వాళ్ళంతా వచ్చేసినట్టేనా? లేదన్నా, ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాలేదు, వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అబ్బా ఈ పంటి నొప్పి చంపేస్తుంది కదరా. ఇదేరా మా ఎమ్మెల్యే గడి ఇల్లు. ఒరే ఉద్రా నా మాటిను, వెళ్ళిపోదాంరా. అన్న వచ్చేరి మొదలెట్టు. ఏంటే ఇంత లేటు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న క్వశ్చన్ సార్. గాంధీ గారు ఒక్క చంప మీద కొడితే ఇంకో చంప చూపిమన్నారు, మరి మీరు? నా ఈపు చూపిస్తారా? పొద్దున్నే జోకులేస్తావేంటా? అమ్మో నా పన్నులు. అవునబ్బా నిజమే, చావడానికి 190 కారణాలు ఉంటాయి. నీకెందుకు బాసు, ఇంతకు ఎవడబ్బా ఇక్కడ చావాలనుకుంటుందా? ఒకరు కాదు ముగ్గురు, ముగ్గురు కాదు నాతో పాటు నలుగురు. ప్లీజ్ 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 నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకోండి. వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నాన్న, ఎవడైనా చావడానికి తోడు దొరుకుతాడేమనే. ఒక పిల్లకాయ దొరకడా? చచ్చేవాడిని చెప్పు చచ్చిపోతాడా? ఇంతకీ ఎవరు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్న, ఒకసారి చచ్చి దానికి చూపిద్దామని. చచ్చేంటో చూపించేది నిబ్బూడిదా? ఏందో లే అన్న. Who's this guy? Who is this girl? Ni mam parri. Not parri. Giri. Nelluri giri. Saptagiri. Kaka. Mokalla mokam pettu. Dooranga ani cheppa. Okay guys, I am very happy to join with you. Next coming few hours we are going to suicide. Let's celebrate the party. English baane maatladutunnao. Baaga manchi saptaga kuda unnao. Da maatho padu sachipodigani. Identidi ganta? Ganta ede endukuntunanna. Mella esukon theratavu endya? Ore babu rendu biryani. Anna naaku మూడు ఏడు తిను. థ్యాంక్ యూ. వావ్ రూమ్ అదిరిపోయింది. నువ్వు వచ్చేయండిరా, గడేస్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా? సుధీరు నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా? వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓర్చుకున్నా, ప్లీజ్ ఇక నా వల్ల కాదు. రే
నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నా నిక్కర మీద కన్నేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద ఎడగడవని. ప్లీజ్ బాబా నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా. ఉండాలి, చూపిస్తా. చెప్పేస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కేస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా, ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది. ఇక తీసేస్తా. చొక్క నేను కదా తీయాలి. నువ్వు ఎంతగా తీసేది నా బొచ్చ పంగా. ఆర్ని విగ్గు. మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకుని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసింది అనుకో, ఎవరో అనుకుంటుంది. అప్పుడు నా చా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సౌతులు తేటలు చాలా ఉన్నాయి కానీ ముందే స్నానం చేసి రారా బాబా, దగ్గరకు వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా నువ్వు కూడా వస్తావా స్నానానికి? ఒక ఎలక్ కాదు, 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది. చచ్చిపోతున్నా చెంచులక్ష్మి, చచ్చిపోతున్నా చెంచులక్ష్మి. నీ ప్రేమను గెలిపించుకోవడానికి చచ్చి చూపిస్తానన్నగా చూడు, చచ్చిపోతున్నా. నీకు ఇష్టమైన ఈ విగ్గు పెట్టుకుని మరీ చచ్చిపోతున్నా. రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో చూసి నా ప్రేమ గెలిచిందని నువ్వే అనుకుంటావు చెంచులక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయము. తప్పురా బావని చూడరా, పందుల దగ్గర కోడి పందులాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. ఇదిగో బాసో, డిస్టర్బ్ చేయకు, అడసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏందిరా నీ తోలాపరం ఇక్కడ, నీ బ్రోకర్ అయ్యాలా? రే నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చాను. అవును నువ్వు అన్నది నిజమే, చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపిద్దాం అని ఇక్కడ తీసుకొచ్చాను రా. రే ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు, అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిట్రీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా రే, నువ్వు చూడటానికి ఎర్రి బౌలలో ఉంటావు, వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్ ఉన్నాడో, వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి. నిన్ను నీ చెంచలక్ష్మి నేను కలుపుతాను, నన్ను నమ్ము. ఉమ్ము కాదురా నమ్ము, ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది. నమ్మచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా ఒక విషయం క్లారిటీగా చెప్పు, చావు లేనట్టేగా విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నా. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే స్విమ్మింగ్ పూల్ లో తలారి పెట్టుకుంటున్నాడేమరా. నేను చెప్పేనా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అంత గొప్ప ఆట అన్నది? అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో, దేనికోసం బతుకుతాడో. ఎవరో యూ నాట్ యూ చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సెలయం చేస్తుంది బాబుని. అబ్బా అబ్బా చూసావా బాబా, 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలి పదా. ఏయ్ సరిగ్గాడు, నువ్వు కావాలని ఓడిపోతున్నావు, బాగోదు చెప్తున్నా. రే ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ ఎవ్వ గో పగిలితే నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కాళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెటప్పులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. ఆడుతున్నా నందు, ఇక్కడ పెడితే చచ్చిపోతావు నందు. ఇక్కడ మా బాబాకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బాబా ఎలాగే ఆడుకునేవాళ్ళు. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా? కన్ఫర్మ్ రా, నందితకి దయం పట్టేసింది.
ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం. ఏదవ్వా రియాక్షన్ ఇటు చచ్చు నా కొడు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలు టెన్షన్ గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బాబాయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు. రేపు అయిపోయిన పండు ముచ్చులకు అలాగైపోయింట్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందండి ముగ్గురిని కుమ్మేది ఈసారి. ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను చుచ్చుకెళ్ళొస్తానక్క అన్న. మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న పిచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కన కొట్టినట్టు కొట్టేసిందన్నా. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఉంటన్నా, ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్న. అలాగే రా కూర్చో. గులాబ్ జాములు గలగలపోయాయిరా. అమ్మా దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోకు, పడుకో. ఇంతకీ నేను దుర్యోధనున్నా దుశ్యాసున్నా? దుర్యోధనుడురా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్యాసున్నా. ద్రౌపదిని చూశాక క్యారెక్టర్ మార్చేసా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ సీరలాగా ఉంటాను, నువ్వు సోత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దానికి వెళ్ళకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అణగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ, ద్రౌపది, ఈ సైదులుగాడి అక్క చిలిపి, మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి. దుర్యోధన, ద్రౌపది నాది, దాని జోలికి వచ్చి కోసు కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునికి ఈడ్చుకుని రమ్ము. తీసుకురానా గదా? తీసుకొచ్చేస్తాను. ఆ గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా. డాడీ డాడీ. సారీ సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు, ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడే ఫినిష్. ద్రౌపది గారా? ఏట్రా. దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చేమంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగుతాను. వాకే. అరే ఏటండే, ఆ దయ్యం పెళ్ళేట అక్కడ కూర్చుంది. ఇంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్ట? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేదిలేండి. మీరు మాత్రం బేగొచ్చండి. ఏడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులు ఊపుకుంటూ వచ్చిదివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాల కుంభాలు తినడం, వెళ్ళి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవాయ్. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచ భద్రిక. ఏమే చిక్కి శల్యమైపోయినో, కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట? నేటి నుండి మా చెంత ఒకలారి నూటక్క తుపాకి పేలుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశములో
ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. ఎస్ యు ఆర్ రైట్ భీమసేన, నువ్వు అలా వటవృక్షం కిందకి పోయి గద పిసుక్కుని కూర్చును. నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలు నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును కావాల్సిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా? ఈ ఎవడడ్డొస్తాడో చూసేదా? ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. ఈ చేతులతోనే కదరా చీరలాగింది. ఇంకోసారి చీరలాగితే అన్న పెట్టకు చేతులు కూడా రావట్లేదు. ఇలా రండి చెప్తా, ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకో అన్న. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే. నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్న, నువ్వు పట్టుకుంటే నాది వస్తుంది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. అదే నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు, దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి, గుర్తుపెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది, దాని అంతా తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాపా? రాలే, ఇంకా రాలేదా? రే 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా, నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే నువ్వు షూట్ చేస్తూనే ఉండరా, రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది దెయ్యమంటే భయం అన్నది. ఓ గిరిగాడు నేనున్నాడు. లారి లప్ప లారి లప్ప లారి లప్ప, ఏ లారి లప్ప లారి లప్ప లారి లప్ప, ఏ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క, ఏ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నా పైన నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానిమే వచ్చావా? మొత్తం బ్యాచ్ రాసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మధ్యలో బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏవక్క, ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక కూడా నాకు లేదక్క. బుద్ధి కట్టి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవడక్క. అమ్మా అమ్మా.